వీల్లేదు, ఏ పేరుపై నువ్వు సాయం చేయడానికి వీల్లేదు. నువ్వు ఒకవేళ సాయం చేస్తా కనుక నా పేరు పెట్టాలి తప్ప డబ్బు నాది పేరు అంటే దీనికి మార్గం వేరే ఉంటాయని మేధావులు అనుకుంటే దీని మార్గం రాజకీయ వేదిక కాదు. రాజకీయ వేదిక ఎందుకు కాదు అని అంటే రాజకీయంలో వివిధ పార్టీల వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రేమతో వివిధ పార్టీలలో ఉన్నా కానీ ఆ పేద ప్రజలను సాయం చేయాలంటే నీ పార్టీ వేరు వాళ్ళ పార్టీ వేరైతుంది, ఎవరికి అది కుదరదు. నువ్వు ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా నువ్వు సాయ సహకారాలు చేస్తే గ్రామంలోని ప్రజలు, మండలంలోని ప్రజలు, పక్క మండలంలోని ప్రజలు కూడా హర్షిస్తారు, స్వాగతిస్తారు అని నాకు కొంతమంది సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు నేను బిజిఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి దానితో కార్యక్రమాలను చేయడం, వివిధ గ్రామాలలో పేద ప్రజలు చనిపోయినా కానీ పేద పిల్లల చదువులను కానీ కొంతమంది కుటుంబంలో వాళ్ళ బతుకు తెలుగుకోవడం కానీ ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు చేసినాం. నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు వివిధ గ్రామాలలో కూడా ఉన్నారు. కొంతమంది చెప్పారు గోలగూడెంలో మాకు బోర్ కావాలి వాటర్ లేదంటే పట్టించుకునే నాయకులు లేడు, దానికి సర్పంచ్ లేడు, ఎక్కడ ఉన్నా సెక్టర్ ప్రధాని యూతలు మన కంట్రోల్ పనిచేసే పరిస్థితి లేదు. రాజకీయాలకు ఒత్తిడికి అనుగుణంగా అక్కడ మీ పనిచేయలేని పరిస్థితుల్లో నా సొంత జేబు నుంచి నేను 40,000 రూపాయలు పెట్టుకుని గోల్లగూడానికి నీళ్లు దాపించడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుని చేసినట్టు చెప్పుకుంటా పోతే ప్రతి ఊర్లో నేను సహాయ సహకారాలు చేసిన నా పక్కన ఉన్న గ్రామంలో చెడుపల్లో యువత భారీ ఎత్తున, మండలాపురంలో యువత భారీ ఎత్తున నన్ను ఫస్ట్ ఇక నన్న నీకు నీలో తమ్ముంది, ధైర్యం ఉంది, సహకారం చేసే గుణం ఉంది, ఖచ్చితంగా మీ వెనకాల మేము ఉంటామని వివిధ గ్రామాల నోముల గ్రామాలు కానీ గోలగూడెం గ్రామాల యువకులు నాకు తోడ్పాటు అందిస్తే ప్రతి గ్రామంలో కూడా సహాయ సహకారం చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బిజిఆర్ ఫౌండేషన్ తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఖచ్చితంగా బిజిఆర్ ఫౌండేషన్ అనేది నేనున్నా నా తదనంతరం మా పిల్లలు కూడా నడిపిస్తారు తప్ప దాన్ని ఎక్కడ బంద్ చేసే ప్రసక్తి లేదు. మాకు మా సేవే ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే నేను ఒక రోజు ఆకలి కడుపుతోని ఒక 20 సంవత్సరాల కింద నేను ఒక ఆకలి కడుపుతోని పడుతున్నా, నా జీవితం చిన్నది, నా కాడ 100 రూపాయలు లేని పరిస్థితుల్లో నా పిల్లలకు 100 రూపాయలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఆకలి కడుపుతోని మంచినీళ్ళు దాగి పడుకొని ఆ రోజు దేవుడా నాకు ఈ పరిస్థితి కల్పించినావు కదా, భవిష్యత్తులో నేను పైకంటూ వస్తే నువ్వు సహాయ సహకారాలు ఇస్తే నీ ఆశీర్వాదాలు ఇస్తే నేను పైకి ఎదుగుతే ఖచ్చితంగా నా నేనున్న ఈ పరిస్థితుల్లో చాలా మంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తోడ్పాటు అందిస్తా, ఖచ్చితంగా నేను నేను ఇచ్చిన మాట కూడా ఎప్పుడు కూడా తప్పదు అని చెప్పి నేను ఏదైతే ఆకలి కడుపులోకి పడుకున్న రోజు ఆ రోజు ఏదైతే అనుకున్నానో దానికి అనుగుణంగానే నేను కొన్ని రోజులు నిలదొక్కున్న తర్వాత ఎందుకంటే నా ఫ్యామిలీ నేను బతకాలి, బతికి నేను స్టాండర్డ్ అయిన తర్వాత జనాలకు వచ్చి సేవ చేయాలి తప్ప నా కాడ ఉన్న 1,00,000 కు 2,00,000 కు నేను సాయం చేస్తే మళ్ళా నేను రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి నేను ఒక 10-15 సంవత్సరాలు నిలదొక్కున్న తర్వాత ఈ రోజు నేను చేసే నేను సంపాదించే ప్రతి రూపాయలు కూడా ఆటానికి పైన 60-70 పైసలు ప్రజల కొరకే ఖర్చు పెట్ట, ఎందుకంటే నాకు తెలుసు నా చావు ఏదో ఒక రోజు వస్తుంది. నాకు తెలిసిన మిత్రులు చనిపోయారు, కోటాను కోట్లను ఉన్న ఆస్పత్రులు చనిపోయారు, కానీ వాళ్ళ పిల్లలు కూడా కాలంలో వాళ్ళని ఇట్లా చూసిన పాపన పోలేదు, నాకు బాధ అనిపించింది. వాళ్ళు 1,000 కోట్లు సంపాదించింది దేని వరకు వాళ్ళు అనుభవించలేదు, ఒక పేద ప్రజలకు సాయం చేయలేదు, పక్కనున్న మిత్రులకు సాయం చేయలేదు, పక్కనున్న అన్నదమ్ములకు సాయం చేయలేదు. కానీ ఆ కరోనా మహమ్మారి వల్ల ఎలాంటి చావు అంటే హాస్పిటల్ నుంచి తీసుకుపోయి రోడ్డు మీద కాల్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ అన్ని మన అనుభవాలు ఉన్నాయి కాబట్టి పైసలు మనం చనిపోతే మన ఎమ్మెల్యే రావు, మనం మన పక్కన ఉన్న పేద ప్రజలకు సాయం చేయాలనే ఒకే నిర్ణయంతో ఇవన్నీ అనుభవంలో పెట్టుకొని మీ అందరికీ నేను ఈ నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకు సాయం చేయడం జరుగుతుంది. దీనికి వెనకాల మసిపూసి మాగడి గారి కొంతమంది చెప్తారు గంగాధరరావు పైసలు పాల్చుతున్నాడు ఓటంగా అంటాడు, అదే బుద్ధి తప్ప ఎవరు పైసలు పట్టాలంటే ఒక్క రోజు పట్టుతారు ఎవరైనా ఓట్ల రాకుండా నాగేదనించి నేను ప్రజలకు ఏదో రకంగా సాయం చేస్తున్నా. ఓటకు ఒక 5 సంవత్సరాలకు ఒకసారి పైసలు పాల్చుతారు అది మీకు వర్తిస్తారు తప్ప ఈ గంగాధరరావు వర్తించాలని చెప్తున్నా. అదే విధంగా ఇంకా కొన్ని చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి వచ్చి
కావాలని రాలేదు. ఈ రోజు నేను కుండ బట్టలు కొట్టాలనుకుంటున్నా మిత్రులారా, నాకు ఒక అరగంట టైం ఇస్తే ఈ జీవితంలో నాలుగైదు సంవత్సరాల జీవితంలో ఏం జరిగిందో నేను ప్రజల ముందు చెప్పాలనుకుంటున్నా, నా అభిమానుల ముందు ఉంచాలనుకుంటున్నా. ఎందుకనంటే నోటు మూసుకున్నా కొద్దీ గంగాధరకు తెలియలేదు, గంగాధరకు మాట రాదు, గంగాధరకు ఏమి తెలియదు, డబ్బు మాత్రమే ఉందని ఒకరు కొంతమంది ప్రభావాలు పంపుతారు. డబ్బు మాత్రమే ఉందంటే నా అయ్య కోటీశ్వరం కాదు, నా మామ కోటీశ్వరాలు కాదు, కానీ నేను హైదరాబాద్ పోయి నీ డబ్బు సంపాదించిందంటే నీకు తెలివితేటలు ఉన్నైతేనే డబ్బు సంపాదించిన అది మీరు గుర్తు పెట్టుకోవాలి. డబ్బు సంపాదించినట్టునే ఈ తెలివితేటలు కాబట్టి అది మీరు గుర్తించలేని స్థితిలో ఉన్నారు అని మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఒక ఆయన చెప్తాడు పాయింట్ బాగుండదు, చెప్పులు బాగుండదు, గంగాధర పైసలు రాయితే మంచి చేస్తాడు అని అంటాడు. గంగాధర పైసలు మరి నాకంటే తెలియదు, నువ్వు డబ్బు సంపాదించాలి కదా, ఎందుకు సంపాదించలేదు అని అడుగుతున్నాను. ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏమి చెప్తారు అంటే నాకు నీవు రాజకీయాలను ఎంపీసీ వేద్దాం ఎంపీ వేద్దాం అనే పరిస్థితుల్లో రాలేదు. ఒక వ్యక్తి కొరకు, ఒక వ్యక్తి రోడ్డు మీద ఉండే పరిస్థితులలో రాజకీయాలలో నాకు కొంతమంది పెద్దలు పిలిచి ఈ వ్యక్తి మంచివాడు, ఈ వ్యక్తికి నువ్వు సహాయం చేయాలి, ఆర్థికంగా సహాయం చేయాలి, ఓటపరంగా సహాయం చేయాలంటే నీవు నా పెద్ద పిల్లలు ఆరు నెలలు వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ మండలంలో ఉండి రాజకీయం చేసి భయపడుతున్న వాళ్ళ వెనక నీనుండి భయపడద్దు, నీవు గంగాధర మీ వెనకాల ఉన్నాడు, నీకు సహాయం చేస్తా అని చెప్పి నేను సహాయం చేసి నీ దగ్గర ఏ లాభాపేక్షతో నీ సహాయం చేయలే, ఏ లాభంతో నీ దగ్గరికి రాలే, నీ కొరకు కాంట్రాక్ట్ల కొరకు రాలే, డబ్బుల కొరకు రాలే, నేను నీ దగ్గర ఏదో ప్రభుత్వం తనకు రాలేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి నా నోరు నొక్కి నన్ను పైన అధిష్టానంతో మంచిగుందా అని చెప్పి ఎక్కడ మాట్లాడితే ఆ పైన అధిష్టానం దగ్గర బదనం చేస్తారో నా సొంత వ్యక్తులు పైన వ్యక్తిగా కేసీఆర్ దగ్గర ఉన్నాడు, ఇక్కడ చాలా సార్లు ఉన్నాడు, నేను నోరెడితే వీళ్ళిద్దరు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, నా డిప్యూటీ చైర్మన్ గా చాలా సార్లు ఉన్నాడు, అక్కడ మా బాబు ఎమ్మెల్సీ గా ఉన్నాడు, వీళ్ళిద్దరు ఎక్కడ బదనం అవుతారో అని చెప్పి 4 సంవత్సరాల నుంచి నిద్ర లేని రాత్రులు నడిపినా నువ్వు నన్ను ఎంత అవమానం చేసినావు నాకు తెలుసు, కానీ ఖచ్చితంగా చెప్తున్నా నీ అవమానాలకు నేను ఎక్కడ తలకొనని చెప్తున్నా. ఎందుకంటే నేను వచ్చిన పరిస్థితుల్లో నీ దగ్గర రూపాయలు లేకపోతే 4 రూపాయలు నీకు సాయం చేసిన తప్ప నీ మట్టి నీళ్ళు తాగలే, నీ సాయం తాగలే. నేను 2018 ఎలక్షన్ లో నీ పరిస్థితి ఉన్న గ్రామంలో ప్రజలు తెలుసు, ఇక్కడ నీ ఉన్న ఇప్పటికీ తెలుసు, కానీ అవతల వ్యక్తి బాధపడే వ్యక్తి నీకు ఎదురుగా ఉన్న వ్యక్తి నువ్వు ఆ వ్యక్తిని తీసుకునే పరిస్థితి నీకు ఉందా, నువ్వు ఇక మైండ్ పడుకొని ఆలోచన. ఆ రోజు ప్రతి ఊరు నుంచి కార్యకర్తలు అభిమానులు ప్రతి కుటుంబం నుంచి ఇంతకొని నిన్న అందరం వ్యక్తిగత జరిగింది, అందరం వెక్కించిన 6 నెలలు దానిలో ప్రధమంగా నేను ఉన్నా, నేను అందరం వెక్కించే దానిలో నువ్వు ఒక 6 నెలలు మాత్రమే మన తర్వాత ఎలక్షన్ వచ్చిన సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన వివిధ సర్పంచ్ గ్రామాల నుంచి పోటీ చేసిన ఆ రోజున్న పరిస్థితుల్లో కొంతమంది సర్పంచ్ నేను ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు ఈయన కొత్త వేసి నేను దగ్గరనే చేయలేదు, వాళ్ళ విద్య పరిస్థితి లేదు కాబట్టి ఆర్థికంగా నేను కొంతమందికి సాయం చేసిన ఆ రోజున్న పరిస్థితులు. తర్వాత తదనంతరం ఎంపీడీ సెలక్షన్ వచ్చినాయి, ఎంపీడీ సెలక్షన్లలో నీ పదవి కావాలను నీ దగ్గర ఎంపీ చేస్తానో రాలేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో నీ దగ్గర చుట్టూ చూసుకుంటే 100 రూపాయలు చనిపోయే పరిస్థితిలో ఎవరూ లేడు, 100 రూపాయలు నువ్వు ఎందుకంటే అప్పటికే పార్టీ మారినవు, నీ దగ్గర 100 మంది లేరు, నీ దగ్గర పార్టీ నిన్ను నమ్ముకొని ఒక ఒక్కరు కూడా వచ్చే పరిస్థితి లేని రోజుల్లో నువ్వు పిలిస్తే నువ్వు బదిలాగా నీ వచ్చి పార్టీ మారి నేను ఎంపీడీసీగా పోటీ చేసి నేను వాస్తవానికి నాకు చాలా మంది చెప్పిన రోజు ఆడవాళ్ళు రాజకీయాలకు వద్దు అని చెప్పాను అంటే కూడా మండలంలో ఇక్కడ ఉన్న వ్యక్తి పలవబోతుందని చెప్పి నా భార్యని బయటికి వెళ్ళిన నా భార్య తీసుకొచ్చి రాజకీయాలను నిలబెట్టి రాజకీయాలను నేను ఎంపీపీ అవుతానంటే చాలా మంది అసాధ్యం
నీ పొందరు ఎట్లయితుంది, నీకున్నది ఎవడు గెలిచింది ఒక్కడు, నీ పోరు అవుతుందంటే నా పోరు అయితే కట్టుకోండి అని చెప్పి నీ పోయి సాగసాకాడ కూర్చొని నీ సాగసాకు వివరాలు అన్ని చెప్తే బిడ్డ నిన్ను వెనక ఉన్నా నిన్ను ఎంపీ చేసేది ఉందా నీ ఎమ్మెల్యే నీ చెప్పి ఆ రోజు ఎంపీ చేసిన సాగసాక ధైర్యం వల్ల నేను ఎంపీపీ పదవిని ఈ రోజు అనుభవిస్తున్నాను. కానీ ఎంపీపీ పదవి అనుభవించినా కానీ నీకు ఎక్కడ పరిపాలనలో ఉండాలని నా భార్య విషయంలో ఎలా నీకు జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, మీడియా మిత్రులు అందరికీ తెలుసు ఏ రోజు నేను నగర మొత్తం నగరంలో తిరిగినా కానీ తప్పని పరిస్థితి ఉంటే మన పరిస్థితి బోధ తప్ప నేను పోయి అక్కడ ఎంఓను అధికారులను నేను బెదిరియను ఆ రాజకీయాలలో నీకు పోను. ఎందుకోనంటే మహిళల ఆమె ఎంపీపీగా ఉన్నది, ఆమెకు అవసరం మహిళల రాజకీయంగా మొత్తం పూర్తిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే మీరు చెప్పుకొని పోయి నేను అజమాయిషి చేస్తే మహిళలకు ఏమి తెలియదు, నా భార్యకి ఏమి తెలియదు, అధికారం అనేది ఆమె ఉంది ఎంపీపీ అనేది ఆమెనే చేయని అని చెప్పి నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి కాదు. ఏమైనా నేను మండలంలో నా అన్నదమ్ములు ఎవరన్నా నా కుటుంబ సభ్యులు ఎవరన్నా బాధలలో ఉందంటే 10 రూపాయలు సాయం చేసే వ్యక్తిని తప్ప నేను రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఈ మీకు వాణి మీకు